ఈ రోజు లష్కరుడు గ్రామంలో కాంగ్రెస్ ప్రచారము మల్లరెడ్డి రంగారెడ్డి కూతురు కోడన్లు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ప్రచారం చేసినందున మా గ్రామస్తులందరూ వాళ్ళకు మద్దతుగా ప్రతి ఇంటికి బొట్టు పెట్టి ఆడ మహిళలకు ఓట్లను అడగడం జరిగింది. మన ప్రియతమ నాయకులు ఇబ్రహీంపట్నం ముందు బిడ్డ మల్లరెడ్డి రంగారెడ్డి గారి సతీమణి గారు వాళ్ళ బిడ్డ వాళ్ళ కోడలు వారు అందరూ మా లష్కరుడు గ్రామానికి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మా లష్కరుడు గ్రామానికి వచ్చేసిన కోరుతాము. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలు అబ్దుల్లాపూర్ మీద మండల జెడ్పీటీసీ దాసగౌడ్ గారు, అలాగే గ్రామ ఉప సర్పంచ్ అల్లి యాదయ్య గారు, గ్రామశాఖ అధ్యక్షులు సురేశం గారు, అలాగే సీనియర్ నాయకులు జంగమేకాక గారు, అలాగే నా తోటి వార్డు సభ్యులు మెండు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే గుండె నరసింహ గారు, లక్ష్మణ్ గారు, పెద్దలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రంగారెడ్డి గారి కోడలు వాళ్ళ బిడ్డ వాళ్ళందరూ లష్కర్ గ్రామానికి ప్రచారానికి వచ్చేసిన సందర్భంలో ఈ యొక్క లష్కరుడు గ్రామంలో ప్రతి ఒక్కరు మహిళలు పెద్ద ఎత్తున వారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. మన ప్రియతమ నాయకులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈ కాన్స్టిట్యూన్సీలో ఆయన రోడ్ షో ఉండబోతా ఉంది. ఆ రోడ్ షోకు ప్రతి గ్రామం నుంచి మినిమం 50,000 మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనబోతా ఉన్నారు. ఆ యొక్క రోడ్ షోని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఈరోజు విజయవంతం చేయబోతా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతట్టు మేము గట్టి భారీ షాక్ ఇవ్వబోతా ఉన్నాం. మా లష్కరుడ గ్రామంలో కూడా ఖచ్చితంగా 250 నుంచి 300 ఓట్ల మెజార్టీతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటా ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల 4 మండలాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు మెజార్టీస్ మల్లరెడ్డి రంగారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించబోతా ఉన్నాం. మొత్తంగా ఈరోజు పక్క రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, కర్ణాటక రాష్ట్రంలో కూడా చెప్పినవి చెప్పినట్టుగా ఏ ఒక్క పథకం కూడా మిస్ కాకుండా ప్రతి పేదవారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటా ఉంది, అక్కడ అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇచ్చిన 6 గ్యారంటీలను ఈరోజు ఏదైతే సోనియా గాంధీ గారు మనకు ఆమె వచ్చి మనకు చెప్పిందో సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ 6 పథకాలని ఖచ్చితంగా తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పేద ప్రజల కోసం. ఈరోజు పేద ప్రజల కోసం ఒక అడుగు ముందుకేసి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క స్కీమ్లను ఖచ్చితంగా అమలు చేస్తూ ఉంటుంది. ఈరోజు మన లష్కర్ కూడా గ్రామానికి విచ్చేసినటువంటి మన మల్లెడ్డి రంగారెడ్డి గారి కుటుంబ సభ్యులు వారందరితో కలిసి మన యొక్క గ్రామంలోని కార్యకర్తలందరితోని కలిసి ఇంటింటి ప్రచారము బ్రదర్సు ఎందుకు చెప్పారంటే మల్లెడ్డి రంగారెడ్డి మల్లెడ్డి రామరెడ్డి హయాంలో ఉన్నటువంటి పనులు జరిగినటువంటి మన గ్రామంలో ఇవాళ ఎప్పుడు కూడా పనులు జరగలేదు, పనులు చేయలేదు. ఇలా మన అమ్మందరం ఆలోచించి వాళ్ళను మన చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ను గెలిపిస్తే ఇవాళ మనకు మళ్ళా మన గ్రామానికి కూడా